అనకాపల్లి జిల్లా మూడుగుల నియోజకవర్గం మూడుగుల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పివిజి కుమార్ మద్దతు ఇచ్చే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడుగుల శాసనసభ్యులుగా గెలిచే విధంగా కృషి చేయాలని మూడుగుల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆళ్ల శివకుమార్ కోరారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి. ఈ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రకాల అయ్యన పాత్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాకు మా మోడల్ నియోజకవర్గానికి పివిజి కుమార్ గారికి ఇన్ఛార్జ్కి ఇచ్చారు. ఆయన ఈ రోజు ఇచ్చిన కాంచి కూడా ఈ నియోజకవర్గం ప్రతి గ్రామానికి తిరిగి ఆయన కార్యకర్తల్ని అలాగే గ్రామంలో ఉన్న సమస్యల్ని కూడా ఆయన దూసుకుపోతుండ్రు. ఈ బాధుడే బాధు కార్యక్రమాన్ని కూడా ప్రతి గ్రామంలో కూడా ఆయన ఆ సత్యమణి గారు ఇద్దరు కూడా నాయకులందరూ కలుపుకుంటూ పోతూ బాగా తీసుకెళ్తున్నారు. ఆయనకి నెక్స్ట్ టికెట్ ఆయనకే కన్ఫర్మ్ అవుతుంది. కావున ప్రతి కార్యకర్త మహిళలు కానీ మా జెంట్స్ కానీ యూత్ కురవలు కూడా అందరూ కూడా ఈసారి మాకు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తారని ప్రజలు కోరుతూ అలాగే పివిజి కుమార్ గారు అందరిని కలుపుకుని వెళ్తున్నారు. ఎందుకంటే ప్రతి ఓటు ఒక్కొక్క ఓటు కూడా హక్కు ఓటు కావాలి. కానీ పివిజి కుమార్ మాత్రం ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తారు. మోడల్ ఏదో సుమారు 10,000 నుంచి 20,000 పైన మెజార్టీతో గెలుస్తారు. కావున అందరూ కూడా సహకరించి ఈ గ్రామ ప్రతి గ్రామంలోనే ఏ సమస్యలున్నా సరే అడిగి ఫోన్ ద్వారా కానీ స్వయంగా ఆయన వెళ్ళి గ్రామాన్ని టచ్ చేసి అక్కడ ఉన్న కార్యకర్తల్ని గ్రామ కమిటీ వల్లి మండల పార్టీ వల్లి అలాగే కార్యకర్త అందరూ కలుపుకొని తీసుకెళ్తున్నారు. కావున అందరూ కూడా ఆయనకు సహకరించి ఆయన్ని మనస్తత్వం ఎన్నపూస పివిజి కుమార్ గారు మా మనస్తత్వం అలా ఇలా కాదు. ఆయన చాలా డీసెంట్ మనిషి, ప్రతి కార్యకర్త వ్యాలీ అని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన పుట్టిన నుంచి కూడా ప్రతి ఓళ్ళతో తిరుగుతూ చిన్నపిల్లలతో సహా అందరు అభిమానిస్తారు. కావున ఈ మోడల్ నియోజకవర్గాన్ని వెంటనే టికెట్ ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపిస్తూ అలాగే రేపు ఒక రాబోయే మాకు కేజాపురం బాదిరే బాదిరే కార్యక్రమం ఉంది. అదే కాకుండా అమ్మవారి పండుగ రేపు 24వ తారీఖు ఉంటుంది. కావున అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి పార్టీ భేదం లేకుండా ఈ పండుగ అమ్మవారి పండుగని మొదలుకున్న పండుగని అందరూ కూడా సహకరించి అన్ని వర్గాలు కూడా మా గేదప గ్రామంలోని కలిసిమలిసి ఉంటామని అన్నదమ్ములుగా ఉంటామని అక్కచెల్లెలుగా ఉంటామని కోరుతూ ఈ యొక్క ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పివిజి కుమార్ గారు మాత్రం ప్రతి గ్రామంలోని ఈ ఇచ్చిన సంవత్సరంలో కూడా ప్రతి గ్రామానికి తిరిగి కార్యకర్తలు కానీ ఏ ఆపద వచ్చినా సరే నేను ఉన్నానని మనిషి ఉన్నానని కోరుతూ ఆయన ఈ ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారికి